ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ఇల్లు కూలగొడితే రేవంత్ కళ్లు చల్లబడతాయంటే కూల్చేయొచ్చని, కానీ అక్కడితో ఆపేయాలన్నారు. పేదవాళ్ల ఇళ్ల జోలికి పోవద్దని చెప్పారు. చిత్తశుద్ధి ఉంటే కొడంగల్లోని రెడ్డికుంటలో ఉన్న రేవంత్ సొంత ఇంటిని కూల్చేయాలంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్ విసిరారు. మాట్లాడితే పేరు తీసుకుంటా కూలగొడతా అంటున్నావు, నీ ఇష్టం, మాకు అభ్యంతరం లేదు. కానీ దయచేసి నేను ఒకటే ఒక విజ్ఞప్తి ముఖ్యమంత్రి గారికి చేసే, రేవంత్ రెడ్డి నీ కళ్ళు చల్లబడతాయి అనుకుంటే, మా దగ్గర ఉన్న బిల్డింగ్లకో వాటికో వీటికో కూలగొట్టినకన్నా నువ్వు శాంతిస్తావు అనుకుంటే బరాబర్ కూలగొట్టు. కానీ ఆడికి బంద్ చేయి, ఆడికి కులగొట్టుడు బంద్ చేయి, పేదవాళ్ళ కడుపుల గొట్టుడు బంద్ చేయి. మా ఇల్లు కూలగొడితే నీ కడుపు చల్లబడుతుంది అనుకుంటే మా ఈ కులగొట్టు ఆడికి ఆపేయి, పేదవాళ్ళవి మాత్రం కులగొట్టుడు దయచేసి ముట్టుకోకు. ఎందుకంటే ఇవాళ బాధ అనిపిస్తున్నది, ఓదికేమో రైతుల గోస ఇక్కడ ఇట్లున్నది ఊళ్ళల్లో. హైదరాబాద్ పోతేనేమో ఆ మూసికాడికి పోతే పాపం 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళకేంచి వాళ్ళని ఇవాళ ఆక్రమణదారులు అంటాడు ఒకడు, కబ్జాదారులు అంటాడు ఒకడు. అరే నీ నువ్వే ఇచ్చినావు కదా రాబాయ్, నువ్వే కాగితాలు ఇస్తువి, నువ్వే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తువి, నువ్వే బిల్డింగ్ పర్మిషన్ ఇస్తువి, నువ్వే 40-50 ఏళ్ళకెళ్ళి వాళ్ళతోని గర్పట్టి కట్టించుకోబడుతుంది, 40-50 ఏళ్ళకెళ్ళి మున్సిపల్ నీళ్ళ పన్ను కట్టించుకోబడుతుంది. అన్ని పైసలు ఇన్ని రోజులు దొబ్బి తిన్నదేమో గవర్నమెంట్, ఇప్పుడేమో వాళ్ళు పేదవాళ్ళందరినీ పట్టుకొని ఇవో వీళ్ళు గరీబ్ గాళ్ళు, వీళ్ళకి ఏ దిక్కు లేదు, బుల్డోజర్ పంపిస్తా కులగొడతా, వీళ్ళు కబ్జాకోర్లు అది ఇదని మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి, ముదాలు నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే రెడ్డికుంటలో, కొడంగల్లోని రెడ్డికుంటలో ఎక్కడనైతే నీ సొంత ఇల్లుందో అది కూడా కుంటలనే ఉంది, దమ్ముంటే దాన్ని గూలగొట్టి పేదవాళ్ళ మీదకి రా అని చెప్పి నేను సవాల్ చేస్తూ ఉన్నా. మీ అన్నగారు తిరుపతి రెడ్డి ఆయన ఇల్లు దుర్గం చెరువు ఎఫ్టీఎల్ ఉంది, ముదాలు దాన్ని గూలగొట్టు, దమ్ముంటే గివి గూలగొట్టు. నీకు అంతా ఇంకా కడుపు మంట చల్లారకపోతే మాకేమన్నా ఉంటే మాయి కూడా గూలగొట్టు, కానీ పేదవాళ్ళ ఇళ్ళ మీదకి పోకు అనే మాట నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.